మొన్న 3 రోజుల క్రితం వచ్చినప్పుడు అయ్యే వాంతులు అది చెప్పారు, అయ్యే వాంతులు అవుతున్నాయండి అంటే ఆ పాత ట్రీట్మెంట్ అయిపోయింది, కొత్తగా ట్రీట్మెంట్ చేయాలా అని ఇట్టాగే వీడియో తీసుకున్నారు మమ్మల్ని. అదేంది సార్ పాత ట్రీట్మెంటే కదా అంటే ఆ వాంతులకు కూడా అంటే దానికి కాదు, ఇది పాతది అయిపోయింది కొత్తది వేరేగా చేయాలా, దీనికి డబ్బులు అవుతాయి అని అంటే సరే సార్ ఇప్పుడు దాకా నేను 100,000 పెట్టాను, 120-130 దాకా పెట్టాను సార్, ప్రజెంట్ నాకు అక్కడ క్యాష్ లేదు, పిల్లలు చిన్నపిల్లలు సార్, నేను అమౌంట్ అరేంజ్ చేసుకుంటాను, మీరు ట్రీట్మెంట్ చేయండి సార్, నేను పంపేస్తాను అని డాక్టర్ గారితో చెప్పాను. డాక్టర్ గారితో చెప్తే డాక్టర్ గారు ఏమో దానికి ఓకే అండ్ తర్వాత ఏమో మెడికల్ షాప్ బిల్ ఒకటికి డే బై డే మార్చి కట్టండి అని అన్నారు. సరే అని దానికి సిద్ధపడి ట్రీట్మెంట్కి పోయాం, ఐసీయూలో పెట్టారు, ఒకరోజు ట్రీట్మెంట్ చేశారు, బాగానే మాట్లాడుతుంది, ఏదో ముక్కులో పైపు వేసి మాట్లాడలేకపోతుంది అట్ట అట్ట. దానికి సాయంత్రం పూట ఏం చేశారంటే అన్ని మెడిసిన్ రాశారు, మేము డబ్బుల కోసం అని వచ్చాం, మేము డబ్బుల కోసం అని వస్తే ఆ డబ్బుల కాడ ఏమైందంటే మాకు అందలా కొంచెం లేట్ అయింది సార్, మేము పంపిస్తున్నాం సార్, డబ్బులు వస్తాయి కంపల్సరీగా, మీరు మెడిసిన్ ఏంటంటే ఆరోగ్యశ్రీ లేదు అన్నారు సార్. ఇంకొక కళ్ళ చూడ అతను వార్డు డాక్టర్ అంట, ఆయన ఆరోగ్యశ్రీ వచ్చిద్దమ్మా వెసులుబాటు అయితే పెడతానమ్మా అండు, కానీ ఆరోగ్యశ్రీ అనే ఊసు రాలా, మా పేషెంట్ అమ్మాయి క్రిటికల్ గా ఉందని మేము ఒప్పుకున్నాం, డబ్బులు కూడా ఒప్పుకున్నా గానీ వాళ్ళు ఆరోగ్యశ్రీ పెట్టల. దానికి తోడు ఏం జరిగింది, 10:30 అప్పుడు అమ్మాయి బాగానే మాట్లాడింది నాతో, బావాళ్ళు ఇంటికి పోబా పిల్లలు ఉన్నారని, నేను ఇంటికి పోయా, అరగంటలోనే మీ ఆడవాళ్ళకి అష్టోకి వచ్చింది, వెంటనే ఫోన్లు చేయి ఫోన్ల మీద ఫోన్లు చేశారు, ఇవో మమ్మ ఇడు మమ్మ ఉంది, ఓ ఏవో ఇవాళ లోపలికి రానియకుండా వాళ్ళ భర్తకాను వాళ్ళ అత్తకు ఫోన్లు చేయండి అని చెప్పారంట. ఇక తర్వాత ఏం చెప్పారంటే అంతా బాగానే ఉంది, అమ్మాయి వెంటిలేటర్ మీద బాగానే ఉంది, రికవరీ అవుతుందని చెప్పారు. చెప్పినాక సరే అండి మేము కట్టుకోగలుగుతా చూస్తామండి అని చెప్పాం. అప్పటి నుంచి మెడిసిన్ కనీసం పావు గంటకోసారి పొద్దున 10 దాకా కూడా వాడుతూనే ఉంటారు. ఇంత కష్టంలో మేము ఉంటే ఆ కౌంటర్ కాడ ఒక లావోటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి స్లిప్ పట్టుకొని కిందకి మీదకి కాళ్ళు అరిగేటట్టు డబ్బులు కడితేనే వైద్యం చేస్తాం అన్నట్టుగా మాట్లాడింది. ఆ అమ్మాయి పేరు ఏమో కానీ లావోట అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఎర్రగా పొట్టిగా ఉండేది, ఆ అమ్మాయి కూడా అదే మాట్లాడింది, అట్ట ఇట్ట చేసిన భార్యని వెంటిలేటర్ మీద పెట్టారు కానీ బతికైతే లేదు, రాత్రి చచ్చిపోయింది, కాకపోతే ప్రాణం ఉంది అని మాకు డబ్బులు లాగడానికి మాత్రం చేసిన ప్రయత్నం అది. మళ్ళీ దానికి తోడు టెస్టులు రాశారండి,